బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభమియాదు. గురుగారు, మనం ప్రతి నెల రాశి ఫలాల గురించి తెలుసుకుంటాం కాబట్టి అసలు ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? ముందుగా ఇప్పుడు మనకి మేషరాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది నెలలో? తప్పకుండా అమ్మా, మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకుందాం. మేషరాశిలో మనకి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది, బృహస్పతి అక్కడ ఉంటాడు కాబట్టి. అలాగే సస్యస్థానంలో కేతువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యం అంటే పదవి ఏంటో మనకు బుధుడు రవి గురాదిత్యం కనబడుతుంది. లాభంలో శని కనబడుతున్నాడు, వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి వారం రోజులు మంచి 15 రోజులు ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారం వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఆర్థికంగా కొత్త ఆలోచన ఏమైనా చేయాలనుకున్నాం, అంటే ఉద్యోగరీత్యా మార్పు కానీ, ఐటీలో కానీ, సాఫ్ట్వేర్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, ప్రమోషన్స్ కోసం కానీ ఏమైనా ప్రయత్నం చేసుకున్నా, ఉద్యోగం మార్చాలని ప్రయత్నం చేసినా ఒక 20-25% హైక్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మంచి టైం ఇదన్నమాట. గురువు యొక్క అనుగ్రహం ఉన్నంతకాలము మనం ఏ ప్రయత్నం చేసినా కొత్త ప్రయత్నం అందులో సక్సెస్ కనబడుతుందన్నమాట. అంతేత మేషరాశిలో మనం చూస్తే అశ్విని నక్షత్రం, గర్రి నక్షత్రం కృతిగా మొదటి పాదం ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగం మారడం కానీ అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తే అందులో ఒక సక్సెస్ అవుతుంది. అలాగే ఆర్థిక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారం కొండి, లేకపోతే సింగిల్గా ప్రొపరేటర్షిప్ వ్యాపారం కొండి, ఏదైనా మొదలు పెడితే దానికి ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకు పిల్లలు ఉంటారు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఇలా విదేశాలకు చదువుకున్న వాళ్ళకి కూడా గురుబలం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు, ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అంటే కెనడా అనుకోండి, యూకే అనుకోండి, జర్మనీ అనుకోండి, యుఎస్ అనుకోండి, వీసా ప్రాసెస్ చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఈ యొక్క గురుబలం ఉంది కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ చెప్పచ్చు. అలానే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించండి, ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన శక్తి బాగుంటుంది, జ్ఞానం మేధస్సుతో ఆలోచించే పని బాగుంటుంది అన్నమాట. సో ఏంటంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయాలనుకుంటే, ఫలానా హీరో ఉంది, అప్కమింగ్ హీరో, ఆయన వల్ల ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం, అంటే అది కూడా ఒక వ్యాపారం కదమ్మా. హీరోని చూసి బేరం ఆడతారు, సో ఫలానా హీరో అంటే వీడికి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆయన్ని ఎంతమంది చూస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని వెళ్తారు కాబట్టి ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అగ్రిమెంట్ చేసి కొత్త మూవీస్కి ఇనిషియేటివ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఎప్పుడు అవుతుందో అది వేరే సంగతి, కంప్లీట్ అయ్యేది, బట్ దానికి చేసుకోవచ్చు. ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ కదా, ఉండే అవకాశం అనమాట. అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి, అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి నెల ఏ విధంగా ఉంటుంది? ఈ గురుబలం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకి కొంత పాజిటివ్ సెన్స్ కనబడుతుందన్నమాట. సో వాళ్ళంటే పార్టీలు ఈ మధ్య అందరూ మారుతున్నారు, పార్టీ కంటే ఆ పార్టీకి వెళ్ళాలి, ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అని ఇలా చేంజెస్ ఎన్నో అవుతున్నాయి. రాబోయే కాలంలో ఎలక్షన్స్ కూడా కనబడుతున్నాయి. సో ఏంటంటే ఒక నిర్ణయం ప్రాపర్గా తీసుకోగలిగితే ఈ టైంలోని అడల్ట్స్ మళ్ళీ ఏంటంటే గెలుస్తారా గెలవరా అది వేరే సంగతి, ఇప్పుడు ఈ 15 రోజుల్లోని ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే అది కొంచెం పాజిటివ్గా పెంచడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ నెల వివాహం చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ముహూర్తాలు యాక్చువల్లీ మనకు లేదు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఓకే, మనకు 15వ తారీఖు నుండి ముహూర్తాలు మొదలవుతాయి మాఘమాసం అని. సో వివాహ ప్రయత్నాల కోసం మధ్యవర్తిత్వం వహించడం చేస్తే పాజిటివ్గా, అదే గాంధార వివాహం కొండి మామూలు వివాహం కోసం మధ్యవర్తిత్వం వహించి దానికి కావాల్సిన ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఇనిషియేటివ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి అవకాశం అయితే కనబడుతుంది బాగానే. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించండి, ఈ నెలలో వాళ్ళకి రిజల్ట్ అనేది ఏది? రియల్ ఎస్టేట్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే దానికి రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ కనబడతాయి. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి న్యూట్రల్గానే ఉంటుంది, పెద్ద యావరేజ్ ఉంటుంది, పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అయితే కనిపించబోతున్నాయి. అలానే నిరుద్యోగులు ఉంటారు కదండి, ఈ నెలలో అసలు వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉందంటారా? ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఐటీ రంగంలో అనుకోండి, సాఫ్ట్వేర్ వాడు అనుకోండి, గట్టి ప్రయత్నాలు చేయొచ్చు. డెఫినెట్గా 20-25% హైక్స్తో ఉద్యోగాలు వచ్చడానికి అవకాశాలు కొన్ని కనబడుతుంటాయి. అలానే మీకంటూ ఒక లక్కీ నెంబర్ అంటూ ఉందండి ఈ రాశి వారికి? మేషరాశి వారికి మనం లక్కీగా చేసుకుంటే ఈ 15 రోజుల్లో 1 పాజిటివ్గా పనిచేస్తుంది. సో బేస్డ్ ఆన్ 1 దాని మీద ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే న్యూట్రల్గా ఒక సక్సెస్ అంటే సక్సెస్ అండి. ఇక్కడ ఏంటంటే లక్కీ నెంబర్ ఎందుకు చెప్తామంటే కొంతవరకు ట్యూనింగ్ అవ్వడానికి,
సో దాట్ యూనో వే క్లియర్గా ఉంటుంది. లక్కీ ఏమైనా నంబర్ వన్తో మీకు ఏమైనా వచ్చింది అనుకోండి, యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ అనమాట. ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? బేసిక్ ఆరోగ్యంకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 6వ స్థానంలో కేతు కనిపిస్తున్నాడమ్మా, అలాగే మనకి ఏంటంటే వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. కేతు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు కొత్తగా, అంటే నవంబర్ తర్వాత ఈ 2 మంత్స్ ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 6వ స్థానం ఇక్కడ నాభి స్థానం అయింది ఇక్కడ వాళ్ళకి. ఆల్మోస్ట్ నాభి అంటే ఇండైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, అది ఆడవాళ్ళు అయితే వాళ్ళ సమస్య గర్భం సంబంధించిన సమస్యలు కానీ, వాళ్ళ బేసిస్ ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ లాగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్ని మనకు కనిపిస్తాయి ఈ మేషరాశి వారికి ఈ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే వీలైనంత అభిషేకం చాలా బాగా పనిచేస్తుంది. అంటే శివునికి అభిషేకం చేయడం కానీ, శివునికి అభిషేకం అంటే నమ్మకం, చమ్మకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఈ 5 సూక్తాల్లో ఏదో ఒక సూక్తంతో రోజు అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవాలి. అది ఆరోగ్యానికి సంబంధించిన వరకు చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇది మనకు తెలియదు చేయడం అవలేదు, క్యాసెట్ పెట్టుకుని చేసుకోవచ్చు. అది కాలేదు ఓం నమ శివాయ అని చెప్పి ఒక 5 నిమిషాలు స్వామివారి ఉంటుంది కదా మనకు శివలింగం మీద చిన్నది స్ఫటికలింగం పెట్టుకుంటే దాంట్లో మీద ఆ పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేసి పూజ అంతా అయిన తర్వాత అభిషేక తీర్థం తీసుకోవడం, ఇట్లాంటి ఏమైనా మనం చేసుకుపోతే ఇది బాగానే పనిచేస్తుంది వాళ్ళకి. అంటే పరిహారం చేసుకుంటే మంచిది, చేసుకుంటే ఆరోగ్యం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ప్రోగ్రెస్ అనేది యోగంలోకి తీసుకుంటుంది. ఆరోగ్యం అనేది కర్మ సిద్ధాంత ప్రకారం వెళ్తుంది. అంటే దోషం ఉన్నది నివృత్తి చేసుకోవాలి మనం. యోగం అంటే మనం ఎప్పుడైనా సాధారణ రత్నాల ద్వారా పెట్టుకుని చెప్తుంటాం యోగానికి వెళ్ళాయి, కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ 15 రోజులు జరిగే కొన్ని కర్మ అనుసారం. ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తుంటే 6 ఇంట్లో కేతు కనిపిస్తున్నాడు, అలాగే 2 ఇంట్లో రాహు, అలాగే మనకి చూస్తుంటే భాగ్యంలో అదృష్టం ఇచ్చే చోట్ల కూడా కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి కొంత ఇబ్బంది పెడుతుందన్నమాట. లక్ ఫేవరింగ్ కూడా అంతగా చేయట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టినప్పుడు ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బంది కలిగినా అన్నిటికీ ఓవరాల్గా ఆ భాగ్యం లక్ కూడా ఫేవర్ అవ్వాలి కాబట్టి శివునికి ఐశ్వర్యవంతుడు ఎవడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో డెఫినెట్గా ఆ ఐశ్వర్యం అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇస్తుంది అనమాట. సో అలా తీర్థం తీసుకున్నారనుకోండి, ఆ తీర్థం ఏం చేస్తే శరీర ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది. 15 రోజుల్లోని ఏది ఆపరేషన్ లెవెల్ వరకు వెళ్ళనివ్వకుండా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందన్నమాట చేసుకోవడం. అలాగే ఎప్పుడైతే అభిషేకం చేస్తామో యోగంలో కూడా తీసుకుంటుంది. ఈ ఉద్యోగ ప్రయత్నాలు అనుకోండి, వ్యాపార ప్రయత్నాలు అందులో కూడా సక్సెస్ఫుల్ తీసుకుంటాం. అంటే ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం బియ్యాదు.